సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో గ్రామీణ రోడ్లకు మహాదర్శ. పల్లెల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ. ఏఐసీసీబీ అధికారుల సమక్షంలో కీలక నిర్ణయాలు. 4,976 కోట్లతో 7,213 కిలోమీటర్ల రహదారులు చేపట్టాలని ఆదేశం. మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించేలా కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందని నమ్మిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. గ్రామాల రూపురేఖలను మార్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరికోరి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖలు తీసుకున్న పవన్ అభివృద్ధి పనులపై ఫోకస్ చేశారు. ముందుగా గ్రామీణ రోడ్లకు మహాదర్శ వచ్చేలా చర్యలు చేపట్టారు. గురువారం విజయవాడలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారుల సమక్ష సమావేశంలో సందర్భంగా మాట్లాడిన ఆయన, 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మాణాలతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. అదేవిధంగా పంచాయతీ పనుల్లో అవినీతిని అరికట్టేందుకు సలహాలు, సూచనల కోసం ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంట్ను 10% తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పవన్తో బ్యాంక్ అధికారులు తెలిపారు. 2018 నుంచి 2019 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యం పడుతుందని, నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు రైతు కష్టాలు, గ్రామీణ వ్యవస్థ గురించి మాట్లాడారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, అభివృద్ధికి నోచుకోవడం లేదని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని అన్నారు. పంచాయతీరాజు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. చెప్పినట్టుగానే గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై ప్రశంసలు వస్తున్నాయి. మరి ముందు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.